ధైర్యం చేసి ఎవరికైనా చెప్తావా? లేదు మమ్మీ, లేదు. ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పను, లేదు. నువ్వు నీ తెలివితేటలు అమోఘం వసు. చివరి క్షణంలో ఆ తులసిని చంపకుండా గెస్ట్ హౌస్ కి ఎందుకు షిఫ్ట్ చేయమన్నావో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నేను కూడా చాలా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. బావగారికి ఫోన్ చేసావా? లేదు సుభద్ర, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అందుకే ఫోన్ చేయలేదు. ఈ పాటకు వచ్చేసుంటారు, వెళ్దాం పద. అక్కర్లేదు. చెప్పకుండా వెళ్ళిపోయిన దాని గురించి ఇంకా వెతకడం ఎందుకు దండగా? తనేమన్నా పేరుకు తగ్గట్టు తులసి మొక్క కాదు కదా, పీకి పారేయాల్సిన కలుపు మొక్క. మనం పీకి అవసరం లేకుండా తనే వెళ్ళిపోయింది. కనీసం పిల్లల్ని కూడా కనలేదని తెలిసింది కదా. మోహన్ చెల్లక్క ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. అలాంటిది ఇంట్లో ఉంటే ఎంత, పోతే ఎంత? అత్తయ్య, మీరు మనుషుల్ని అవసరాలకు వాడుకునే వస్తువుల్లో చూస్తారు కదా, వాళ్ళ విలువ మీకు తెలీదు. కానీ అందరూ మీలా ఉండరు కదా. బావగారికి అక్కంటే ఎంత ప్రేమో ఇక్కడున్న అందరికీ తెలుసు. తల్లిగా మీకిచ్చే గౌరవాన్ని భారీగా అక్కకిచ్చే ప్రేమని బ్యాలెన్స్ చేయలేక ఎంత సతమతం అవుతారో కూడా మాకు తెలుసు. కానీ ఇవేవి మీకు పట్టవు. అసలు అక్క లేకుండా బావగారు ఉండగలరా? ఉంటాడు, ఎందుకుండడు? మహారాజులా పుట్టాడు, మహారాజులా పెరిగాడు. మధ్యలో ఈ ప్రేమ అనే పురుగు కుట్టి నాకు దూరం అయ్యాడు. అంత మాత్రాన వాడిని అలా వదిలేస్తానా? ఒక అందమైన అమ్మాయిని, ఈ ఇంటికి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఏంటి, బావగారికి మళ్ళీ పెళ్లి చేస్తారా? మళ్ళీ కాదు, ఇదే అసలు పెళ్లి. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చేసుకున్న అది పెళ్ళే కాదు. వాడు కట్టింది తాళీ కాదు, దానికి అసలు విలువే లేదు. ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య? మీ కన్న కొడుకు భార్య కనిపించక బాధపడుతుంటే దాన్ని కూడా మీ స్టేటస్ని చూపించుకోవడానికే వాడుకోవాలనుకుంటున్నారంటే మీరసలు తల్లేనా అని డౌట్ వస్తుంది. సుభద్ర, ఎక్కువ మాట్లాడకు. ప్రేమ ఆప్యాయత అంటూ తిరిగితే సొసైటీలో పేరు ప్రతిష్టలు వస్తాయనుకుంటున్నావా? మీరు చూసే దృష్టితో ప్రపంచాన్ని చూస్తే మీకు డబ్బు తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ మాలాంటి వాళ్ళకి అది చాలా చిన్న విషయం. డబ్బున్న చోట ప్రేమ ఉంటుందో ఉండదో నేను చెప్పలేను, కానీ ప్రేమున్న చోట డబ్బు లేకపోయినా సంతోషం మాత్రం ఉంటుంది. ఇప్పుడు బావగారు ఆ సంతోషానికి దూరమయ్యారు. బావగారు, మీకు తులసి కంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. కనీసం మీరైనా చెప్పండి, నాకు తులసి అంటే ప్రాణం, తులసితోనే నా జీవితం, తులసిని తప్ప నేనెవరిని భారీగా ఊహించుకోలేను అని చెప్పండి. చెప్పు మురళి. సుభద్ర ఏదో చెప్పమంటుంది కదా, చెప్పు. నీకు తులసి కావాలా? ఈ అమ్మ మాటని జవదాటినా, నేనిలా తులసిని బంధించానని ఎవరికైనా చెప్పినా అదక్కడ క్షణాల్లో చచ్చిపోతుంది. అక్కర్లేదు, నాకు తులసి అక్కర్లేదు. Thank you.
ఏంటి బావగారు మీరు మాట్లాడేది? అవును, నాకు తులసి వద్దు. అన్నయ్య, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? వదిన కనిపించకుండా వెళ్ళిపోయిందన్న బాధ నీ కళ్ళల్లో క్లియర్గా తెలుస్తుంది. అలాంటిది నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? రేయ్, ఇది నా నిర్ణయం, దానికి ఎవరు అడ్డు రాకండి. అయితే ఆ దిక్కుమాలిన దాన్ని మర్చిపోయి నేను తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటాం. చేసుకుంటాను. ఏంటలా ఆశ్చర్యపోయి చూస్తున్నావు సుభద్ర? అసలు ఇలా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఉండగానే ఇలా జరగడంతో ఆశ్చర్యపోతున్నావా? ఈ వసుమతిని అర్థం చేసుకోవడం, అంచనా వేయడం తెలిసిపోయినట్టు తెగ విర్రవీగా. ఇప్పుడు నీకే షాక్ తగిలింది కదా, అదే ఈ వసుమతి అంటే. ఇన్నాళ్ళు నాకిష్టం లేకపోయినా ఈ ఇంట్లో ఉన్న ఒక పిచ్చి మొక్క వెళ్ళిపోయింది. ఇంకొక్కటుంది, దాన్ని మాత్రం నేనే పీకి పారేయాలి. అర్థమైందనుకుంటా? ఆ ఇంకొకటి నువ్వే. పూజారి, అమ్మా, తొమ్మిదింటికి మొదలైంది, ఇప్పటికి 9 సార్లు అయింది. ఇలాగే కొనసాగితే మధ్యాహ్నానికి హాఫ్ సెంచరీ కొట్టేలా ఉన్నాను. ఏం చేస్తాం చెప్పు, నాదేమైనా తప్పుందా ఇందులో? ఒకసారి తీర్థం టేస్ట్ చేశాకైనా నీకు తెలియాలి కదా వదిన ఇవ్వడం, నువ్వు 3 సార్లు తాగడం. ఇదిగో ఈ కొబ్బరి బండం తాగు. ఎందుకు? తాగితే మళ్ళీ వెళ్ళాలి. ఇదిగో పొద్దున్నుంచి మజ్జిగిచ్చావు, జీలకర్ర నీళ్ళిచ్చావు, నిమ్మరసం ఇచ్చావు, ఏవి బాడీలో ఉండట్లేదు. ఇదైనా అంతే, మ్యాక్సిమం 5 మినిట్స్, ఆ తర్వాత అంతా అర్చన. ఈ గట్టు తగిన గోదావరికి అడ్డుకట్ట వేవా ప్లీజ్ అర్చన. మరీ సంచి దులిపినట్టు అయిపోయింది. అది ఇందాకే చెప్పిన టాబ్లెట్ వేసుకోమని నువ్వే వినలేదు, ఇదే లాస్ట్ అని లోపలికి వెళ్ళావు. ఇంకా నా వల్ల కాదు, ఆ టాబ్లెట్స్ ఏవో తీసుకురా. అలాగే, ముందు తాగు, కాస్త ఓపికొస్తుంది. చూసావా పూజారి ఎలా అయిపోయాడో? అసలు వంట ఊపిరోడు, ఆ ఆముదం పుణ్యం అని గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు. అసలు పూజ చేయమని వదినకెందుకు చెప్పావు? నేనేం చేనే, పూజ చేస్తానని బ్రతిమలాడింది, నేర్చుకుంటుందిలేని చేయమన్నాను. అయినా ఆవదం ఇచ్చిందే అనుకో, మీ ఆయనకి తెలీదా? ఆయన్ని తెలివితేటలుంటే ఇంకెందుకు అనుకోవడం? ఎన్ని తాగినా ఎంత తాగినా ఒంట్లో ఉండడం లేదట, టాబ్లెట్ కావాలని అడుగుతున్నాడు. టాబ్లెట్ ఎందుకు?
రెండు స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి వెంటనే కట్టేస్తాయి. ఈ వంటింటి చిట్కాలకేం తక్కువ లేదు. మాకు రెమెడీస్ చెప్తావు కానీ వదినకి మాత్రం పని చెప్పకుండా ఉండవు, అంతేగా? అది కాదే అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య, ఎండి కొబ్బరి, బెల్లం. ఇదెందుకిప్పుడు? సాయంత్రం గుడికి నైవేద్యం తీసుకెళ్లాలి కదా చక్కెర పొంగలి చేయడానికి. దీంతో ఎలా చేస్తారమ్మా? అంటే ఎండు కొబ్బరి, బెల్లం ఇచ్చి చిన్న చిన్న ముక్కలు చేయమన్నాను. కానీ నేను కొత్తగా ఆలోచించాను. ఎలాగో బియ్యంలో కలిపేస్తారు కదా, విడివిడిగా ఉండడం కంటే మొత్తం కలిసిపోతే బాగుంటుందని బాగా దంచాను. పోనీలేమ్మా, నీ వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటత్తయ్య, నెక్స్ట్ పులిహోరకి చింతపండు పిసకాలి అన్నారు. అవన్నీ నేను చూసుకుంటానులేమ్మా. భలేవారత్తయ్య, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా? రేపెవరైనా మీ కోడలికి అసలు పనులే రావంటే మీకు చిన్నతనం కాదు? ఓహో, అందుకేనేనా? అమ్మ నీకు ట్రైనింగ్ ఇస్తోంది. మరి నేను కూడా నీలాగా పని నేర్చుకోవాలి కదా. నువ్వు పనులు చేయట్లేదు వదినా, మా మీద ప్రయోగాలు చేస్తున్నావు. అలా అంటావేంటి అర్చన, నాకు పనొచ్చే వరకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు కదా. ఇంతకీ పూజారి ఎలా ఉన్నాడు? అయ్యో, టాబ్లెట్ వేయకపోయావా? అందుకే వచ్చాను. సరే అత్తయ్య, చింతపండు పిసికేస్తాను, ఎక్కడుందో చెప్పండి. లోపల. ఎన్ని? ఒక బిందె నీళ్లు పోయాలి కదా. అవునదిరా, ఓ ఒక బిందెడు పోసేయాలి, చింతపండు నానాలి కదా. అవునవును, నానాలి కదా. ఇదిగో వదిన చేయబడ్డ వాటితో వంట చేశావో, దేవుడు నిన్ను శపించడం ఖాయం, జాగ్రత్త. లేదులేవే, నేను మళ్ళీ అన్ని చేసుకుంటాను కదా. ఏంటమ్మా అర్చన, ఏదో వదిన అంటున్నావు? ఏం చెప్పమంటావన్నయ్యా, వదినగారు చేస్తున్న దాడికి చావు తప్పి కన్ను లొట్టపోయింది. నువ్వైనా కాస్త కంట్రోల్ చేయొచ్చు కదా. ఏమని చేస్తామమ్మా, తను నేర్చుకుంటానంటుంది కదా, ప్రాక్టీస్ చేస్తే తప్ప ప్రొఫెషనల్స్ అవ్వలేం కదా. ఇదిగో ఇప్పటికైనా అర్థమైందా? అవి తీసుకురా, అవతల చాలా పనులున్నాయి. అబ్బా అర్చన, కాస్త చూసుకోవచ్చు కదా. అయ్యో, దేవుడి కోసం కావాల్సిన వస్తువులు ఎంత పవిత్రంగా ఉండాలి! ఏంటర్చన ఇది, ఇలా నేలపాలైపోతే ఎంత అశుభమో తెలుసా? చూసుకోలేదమ్మా. ఏంటి చూసుకోలేదు? వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, ముందు నువ్వు నేర్చుకో.
సారీ అత్తయ్య, నేను కూడా చూసుకోలేదు. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావని నీ చేతిలో ప్లేట్ చూస్తేనే తెలుస్తుందమ్మా. ఇదిగో అర్చనకి కళ్ళు నెత్తికెక్కాయి. అమ్మా పోన్లే, చూసుకోలేదంటుంది కదా. చూసుకోకపోవడం ఏంటి హరి? దేవుడికి సంబంధించిన విషయం కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఒళ్ళు తెలియకుండా ఇల్లంతా తిరగడం కాదు, కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. పోన్లేండి అత్తయ్య, నేను తీస్తానుండండి. ఆహా వద్దమ్మా, ఇలా కింద పడిన వాటిని దేవుడి దగ్గర వాడకూడదు, తప్పు. నేను మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటానులే, నాకు తప్పదు కదా. వెళ్ళు తల్లి, వెళ్ళి మీ ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో లేదో చూసుకో చాలు. వెళ్ళు. తులసి, నన్ను క్షమించు అనేంత చిన్న తప్పు చేయలేదు నేను. అయినా క్షమించు అని అడగకుండా ఉండలేకపోతున్నాను. ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నీ చేయి వదిలిపెట్టనని నీకు మాటిచ్చాను. ఈరోజు ఎక్కడ పోతుందన్న భయంతో నేను ఇంకో పెళ్లి ఒప్పుకున్నాను. చూసావా, నీకోసం చెదురు తిరగాల్సిన నన్ను మమ్మీ ఎంత నిస్సహాయుణ్ణి చేసిందో, ఎంత అసక్తుణ్ణి చేసిందో. నాకు నువ్వు బాగుండాలి తులసి, కనీసం ప్రాణాలతో అయినా ఉండాలి. నాకు దూరంగా అయినా ఎక్కడో చోట నువ్వు క్షేమంగా ఉండాలి. నేను ఈ పెళ్లి ఒప్పుకోకపోతే మమ్మీ ఖచ్చితంగా నీ ప్రాణం తీసేస్తుంది. తన గురించి నీకు తెలుసు కదా, కక్ష సాధింపు కోసం కొడుకు కూతుర్ల జీవితాలనే పణంగా పెట్టి అలాంటిది ఇష్టం లేని కోడలమైన నిన్ను ఏవైనా చేయడానికి వెనుకాడదు. అవును, కేవలం నిన్ను కాపాడుకోవడానికే నేను ఈ పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నాను. జీవితపు చివరి క్షణం వరకు ఇద్దరు కలిసి ఉండాలని ఆశపడ్డాను. మా అమ్మని ఎదురొచ్చి పెళ్లి చేసుకున్నానే గాని ఏ రోజు నువ్వు ఇంట్లో సంతోషంగా లేవు. చివరికి ఈ ఇంటి వాళ్ళ వల్లే నీకు ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను నిన్ను కాపాడుకోవడానికి మాత్రం ఎదిరించలేకపోతున్నాను. తులసి, నేను ఏమాత్రం ఎదురు తిరిగినా ఆ మరుక్షణమే మా మమ్మీ నిన్ను చంపేస్తుంది.
ఆ భయమే నన్నేమీ చేయనివ్వకుండా ఆపుతుంది. అర్థం చేసుకో తులసి, నువ్వు బాగుండాలని ఒకే ఒక్క ఉద్దేశంతో నేను పెళ్లి ఒప్పుకున్నాను. భర్తగా నీ సంతోషాలకి కారణమవ్వని నేను, నీ ప్రాణాలు పోవడానికి కారణమైతే అంతకంటే తీరస్థితి ఇంకోటిండదు. నా పరిస్థితిని అర్థం చేసుకో. దయచేసి అశక్తుణ్ణి, నిస్సహాయుణ్ణి, పెద్ద మనిషితో క్షమించు. క్షమిస్తావు కదూ? ఈ రోజు నుంచి మన ఊళ్ళో దేవుడికి ఉత్సవాలు మొదలవుతున్నాయమ్మా. ముందు మనింటికే నైవేద్యం కోసం తీసుకొస్తారు.